Excuse me, sir. Hmm? Chepu Siva. Sir, oka half day leave kavali, sir. Eviti? Neeku half day leave kavalna? Koncham aagu. Nijame. Kala kaadu. Enti Siva? కంపెనీలో చేరి 4.5 సంవత్సరాలు అవుతుంది. అరగంట కూడా పర్మిషన్ అడగలేదు. ఇప్పుడు హాఫ్ డే లీవ్ అడుగుతున్నావే, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ట్రై చేస్తున్నాడని చెప్పాను కదా సార్. అవును, వాడికి ఛాన్స్ దొరికింది సార్. వెరీ గుడ్. ఏంటి చెప్పనే లేదు? అది కాదు సార్, ఈరోజు వాడికి మొదటి పాట రికార్డింగ్. ఉదయం 8 నుంచి వస్తున్నప్పుడు బాగా చేయమని చెప్పే వచ్చాను సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్, ఆఫీస్లో పని చేయలేకపోతున్నాను. వాడు ఎలా చేస్తాడో అది చూడాలని ఆశగా ఉంది సార్. సో ఒక హాఫ్ డే పర్మిషన్ ఇచ్చారంటే. హాఫ్ డే ఏంటి? 4 రోజులు లీవ్ తీసుకో. 4 సాంగ్స్ రికార్డింగ్ కి తమ్ముడు దగ్గరే ఉండి మోరల్ సపోర్ట్. తమ్ముడిని ఎంకరేజ్ చేయడం ముఖ్యం. ముందు ఆ పని చూడు. ఈ రోజు మాత్రం ఒక హాఫ్ డే. రేపటి నుంచి యాజ్ యూజువల్. గ్రాంటెడ్. ఎంజాయ్. థ్యాంక్ యూ. తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, ఇక మమ్మల్ని మర్చిపోతాం అనుకుంటా. అయ్యో అలాంటిదే లేదు సార్. వాడి ట్రాక్ వేరు, నా ట్రాక్ వేరు. వాడు సంతోషంగా ఉండాలి. వాడు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. హలో, ప్రసాద్ స్టూడియో సార్? అవును సార్. అక్కడ శ్రీధర్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, అతను రికార్డింగ్ మొదలెట్టారా? ఆ రికార్డింగ్ క్యాన్సిల్ అయింది సార్. సార్ ఏమంటున్నారు? ప్రొడ్యూసర్కి యాక్సిడెంట్ అయిందని రికార్డింగ్ క్యాన్సిల్ చేసి అందరూ వెళ్ళిపోయారు సార్. యాక్సిడెంట్? చెప్పరా, ప్రొడ్యూసర్కి కార్ యాక్సిడెంట్ అయిందట. రికార్డింగ్ క్యాన్సిల్. రికార్డింగ్ క్యాన్సిల్ అయిందా? సాధించాలనుకున్నా నాన్న, దురదృష్టం. ఇప్పుడు మన మన శ్రీధర్ ఎక్కడున్నారా? తెలీదు. భయంగా ఉంది నాన్న. వాటొస్తే ఎవరు దాని గురించి మాట్లాడకూడదు. ప్లీజ్ ఏది అడగకూడదు. అలాగే